టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు శనివారం రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే అసలు చప్పుడే లేకుండా టెస్ట్ క్రికెట్కు దూరమైన ధోని వన్డే క్రికెట్ మరియు టీ ట్వంటీ క్రికెట్ నుంచి ఎలాంటి హంగు ఆర్బాట్లు లేకుండా తప్పుకున్నాడు కెరియర్ అంతా తనను ప్రేమించి మద్దతు పలికిన వాళ్ళందరికీ ధన్యవాదాలు పంతొమ్మిది ఇరవై తొమ్మిది గంటల నుంచి నేను వీడుకోలు పలికినట్టుగా భావించండి అని శనివారం అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మహేంద్ర సింగ్ ధోని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు అదే రోజు టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా కూడా క్రికెట్కి గుడ్ బై చెప్పాడు సురేష్ అనూహ్య నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు అయితే భారత స్వతంత్ర దినోత్సవమైన ఆగస్ట్ ఫిఫ్టీన్త్న అది పంతొమ్మిది ఇరవై తొమ్మిది గంటలకి మహేంద్ర సింగ్ ధోని ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడనేది చర్చగా మారింది శనివారంతో భారత్ డెబ్బై మూడేళ్ల స్వతంత్రాన్ని పూర్తి చేసుకుని డెబ్బై నాలుగు ఏడాదికి అడుగుపెట్టింది మీరు గమనించారు ఇక్కడ ఈ రోజున ఏడో నెంబర్ జెర్సీ గల ఎంఎస్ ధోని మూడో నెంబర్ జెర్సీ గల సురేష్ రైనా ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించారు ఈ విషయాన్ని చాలా మంది ధోని ఫ్యాన్స్ మరియు రైనా ఫ్యాన్స్ గుర్తించారా ఈ విషయాన్ని కొంతమంది గుర్తించారు దీనికి సురేష్ రైనా పాయింట్ అనే ఈమోజీతో స్పందించడం విశేషం ఇక అభిమానులైతే ఈ రెండు అంశాలు అంటే డెబ్బై మూడో స్వతంత్రంలో ఏడు మూడు ఈ పోలికలు పెడుతూ ఒకవైపు ధోనిని మరోవైపు సురేష్ రైనాని మెన్షన్ చేస్తూ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్లతో రెచ్చిపోయారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఎందుకు ఎంఎస్ ధోని రిటైర్మెంట్పై జరుగుతున్న మరో ప్రచారం కూడా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది పంతొమ్మిది ఇరవై తొమ్మిది గంటలకే మహేంద్ర సింగ్ ధోని ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చారనే విషయంపై మరో నెటిజన్ స్పందించాడు రెండు వేల పంతొమ్మిదిలో న్యూజిలాండ్తో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయిన సమయం నైన్టీన్ ట్వంటీ నైన్ ధోని చివరి మ్యాచ్ కూడా కావడంతో రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నాడని కొందరు అభిమానులు అంటున్నారు మొత్తానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్ సమయానికి ధోని రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చుకున్నాడో అభిమానులకి కొంత క్లారిటీ వచ్చిందనుకోవచ్చు లేదా ఇది అలా జరిగిందని కూడా తెలియట్లేదు ఇది మాత్రం అభిమానులకి విపరీతంగా ఆకట్టుకుంది అభిమానులైతే చాలా పోస్టులు చేస్తున్నారు కానీ అందులో ఎంత వాస్తవం ఉందో ఒక్క ధోనికి మాత్రమే తెలుసు ధోని టీ ట్వంటీ ప్రపంచకప్ ఆడాలనుకున్నాడు కానీ ఏడాదికి పైగా ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరంగా ఉన్నప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టీం మేనేజ్మెంట్ నుంచి అతనికి పూర్తి మద్దతు ఉంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత మాజీ సారథి తిరిగి జట్టులోకి వస్తాడని హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పాడు ధోని ఎన్ని రోజులు ఆడకున్నా సరే మైదానంలోకి దిగితే మళ్లీ పరుగుల వర్షం కురిపిస్తాడు జాతీయ జట్టులోకి వచ్చేందుకు మహికి ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ వాయిదా పడడంతో ధోని తన ఆలోచనను మార్చుకొని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు పదైదేళ్ల పాటు క్రికెట్లో కొనసాగిన ఎంఎస్ ధోని ఎన్నో ఘనతలను అందుకున్నాడు ధోని టూ థౌజండ్ ఫోర్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చాడు ఆ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని పరుగులేం చేయకుండా రన్ అవుట్ అయ్యాడు చివరి మ్యాచ్ కూడా న్యూజిలాండ్ తో ఆడాడు ఆ మ్యాచ్ లో కూడా రన్అట్ కావడం బాధాకరం ఇక టెస్ట్ల విషయానికి వస్తే రెండు వేల ఐదులో శ్రీలంకతో తొలి టెస్ట్ ఆడగా రెండు వేల పద్నాలుగులో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడాడు అంతర్జాతీయ కెరియర్లో లో ఎంఎస్ ధోని తొంభై టెస్ట్లలో మూడు వందల యాభై వన్డేలు తొంభై ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లలో భారత్ జట్టుకు కెప్టెన్సీ వహించాడు మరోవైపు సురేష్ రైనా అయితే పద్దెనిమిది టెస్టులు రెండు వందల ఇరవై ఆరు వన్డేలు డెబ్బై ఎనిమిది టీ ట్వంటీలు భారత్కు ఆడాడు ఒకప్పుడు మన పేరెంట్స్కి గుర్తుగా సచిన్ ఉండేవాడు ఇప్పుడు మన గుర్తుగా ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఆటను చూస్తూ మనం పెరిగాం ఆయన విజయాలను కూడా చూసాం ఆయన ఓటమిని కూడా చూసాం చాలా సందర్భాల్లో టీమిండియా ఓడిపోతుందని అనుకునే వాళ్ళందరూ ఎంఎస్ ధోని వచ్చాక ధోని ఉన్నాళ్ళు లేరా టీమిండియా ఎందుకు ఓడిపోతుందనే నమ్మకంతో బతికారు అలాంటిది ఇప్పుడు ఎంఎస్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పిన తర్వాత అతని ప్లేస్లో ఎవరు వస్తారు నిజంగా ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్ని మన భారతదేశం పొందుతుందా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఇప్పుడు ఎదురుగా ఉన్నాయి ధోని సార్ వి లవ్ యూ సో మచ్ అండ్ వి మిస్ యూ సో మచ్ బట్ మీ ఆట ఎప్పటికీ మాకు ఇక్కడ ఉంటుంది హ్యాడ్ సాఫ్ట్ సార్ మీరు కూడా ధోని అభిమాని అయితే ధోని ఆట మీకు నచ్చింటే మిమ్మల్ని నేను అడగాల్సిన అవసరం లేదు వీ మిస్ యూ ధోని వీ లవ్ యూ ఫర్ ఎవర్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేస్తారని ఆశిస్తున్నాను